క్రీస్తునాదినేందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశం కోసం ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు జోసెఫ్ కెనడీ మరియు నిర్మల పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ హిమవర్షిని బీడిఎస్ను దేవుడు దీవించి ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని, అంతోని స్నేహితుని దేవుడు తన కృపలతో నింపాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెనడీ నిర్మల సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాది దేవునికి సమర్పణ చేస్తూ ఈ బలి పూజలో పాల్గొందాం. అద్వితీయుడా గణమహిమా సింహాసనాసీనుడా పూజుడా అద్వితీయుడా గణమహిమా సింహాసనాసీనుడా దివి నుండి వచ్చిన దైవతనయ మా హృది మందిరం నీ ఆలయం దివి నుండి వచ్చిన దైవతనయ మాహృది మందిరం నీ ఆలయం స్వాగతం స్వాగతం బాలయేసువా మా హృదయ మందిరాన కొలువుండగా సుస్వాగతం ఆద్యుడా అద్వితీయుడా గణమహిమా సింహాసనాసీనుడా ఉడమి ప్రజలతో పరమ తండ్రి ప్రేమ కానుక పరమసుతుడు ధరణి పైన జనించగా ఉడమి ప్రజలతో పరమ తండ్రి ప్రేమ కానుక పరమసుతుడు ధరణి పైన జనించగా నింగి నేల సంబరాల కణమగు వేడుక కదలిరారే దైవ జనమా స్తుతించగా స్వాగతం స్వాగతం బాలయేసువా మా హృదయ మందిరాన కొలువుండగా సుస్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పవిత్ర హృదయమును ఒక పశువుల కొట్టముగా ఆ పవిత్రునికి సమర్పించుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు చివరి రోజున మనము ఉంటూ ఉన్నాము. 24వ తేదీ మరికొన్ని గంటలలో మనము పరమ పవిత్ర దేవుని ఆగమనమును నిరీక్షించబోతు ఉన్నాము. లోక రక్షకుని జన్మదినాన్ని మనం కొనియాడబోతు ఉన్నాము. మరి ఇటువంటి చివరి రోజు వరకు మనము ఎన్నో విధాలుగా సిద్ధపడుతూ వచ్చాము. మనకు దేవాలయాన్ని అలంకరించుకుని ఉన్నాము. మన గృహాలను మనం పరిశుభ్రపరచుకొని ఉన్నాము. నూతన వస్త్రాలను మనము
కొనుక్కొని సిద్ధపడి ఉన్నాము. అనేక రకాలుగా ఈ క్రీస్తు జయంతి కోసం సిద్ధపడుతూ వచ్చాము. కానీ ఈ చివరి సమయములలో ప్రభువు నీ నుండి నా నుండి ఒక కానుక కోరుకుంటూ ఉన్నాడు. మరి పుట్టబోయే ఆ బాల యేసునకు మనమిచ్చే కానుక ఏంటి? ఆయన కోరుకునే కానుక ఏంటి? ఆయన ఎక్కడ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు? ఎక్కడ నివసించాలని ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు? నీ హృదయములు, నా హృదయములు. కాబట్టి ఒక పవిత్రమైన హృదయాన్ని ఆయనకు పశువుల కొట్టముగా మలచాలి. అందుకొరకు మనము ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాము. మరి ఈ తరుణములో మనకు హృదయంలోనికి తొంగి చూసుకుందాం. ఎంతవరకు నా జీవితాన్ని ఆ ప్రభువునకు ఒక పశువుల పాకగా మలుచుకొని ఉన్నాను? ఆ దేవాది దేవుడు ఎక్కడో బయట కాదు, నా లోపల జన్మించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎంతవరకు సిద్ధంగా ఉన్నాను? అలా కానట్లయితే ఈ దివబలి పూజలో మనకు ఆత్మను పరిశీలించుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మాకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసువా, జాగు చేయక వేగముగా రమ్మని నిన్ను అర్థించుచున్నాము. నీ ప్రేమను నమ్ముకొనిన మేము నీ ఆగమనముతో ఊరటను, ఆదరణను సమృద్ధిగా పొందుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దావీదుని రాజ్యము కలకాలము దేవుని కనుసన్నల మనును. సమూయేలు 2:7-5 8:11-11 మరియు 16వ వచనము. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రులెవ్వరూ అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడి ఉన్నది అనెను. అందుకు ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడై ఉండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము, నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వసింపుము, నీవు పొలమున గొర్రెలు కాచుకొని చుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలులకు నాయకుని చేసితిని. నీవు శత్రువుల మీదికి పోవునప్పుడెల్లా నీకు అండగా నిలచి నీ పగవారిని కడతీర్చితిని. భూమి మీద మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసితిని. నా ప్రజలైన ఇశ్రాయేలులకు
ఒక స్థలము సిద్ధము చేసి తిని వారినట నెలకొలిపెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదకి ఇక ఒంటి కాలు మీద రారు. నేను నిన్ను శత్రుల బారి నుండి తప్పింతును. నేనే నీకు ఒక మందిరము నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్ను సన్నలమ్మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వాసనీయతను రాబో తరములన్నిటికీ నోరారా ఉగ్గడించేదను. నీ ప్రేమ కలకాలము నిలుచునని నీ విశ్వాసనీయత ఆకాశం వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరు ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను ఎన్నుకున్న అతనితో నేను నిబంధనను చేసుకుంటేని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నేను నుడివితిని. అందరు ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. హల్లెలూయా క్రీస్తునకి రాజాతి రాజు ఇమ్మానువేలు మనతో ఉన్నవాడు. రాజాతి రాజు ఇమ్మానువేలు మనతో ఉన్నవాడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1:67-79. ఆ దినములలో ఆ బాలుని తండ్రి జకర్య పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున
ఆయన తెలియజేసినది ఇదియే. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూచెను, తన పరిశుద్ధ నిబంధనను స్ఫురణకు తెచ్చుకొనెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించునట్లు మనము జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులముగా జీవించునట్లు చేసెదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడదువు, ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు, పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళుదువు. దేవుడు దయార్ధ హృదయుడు, ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపజేసెను. శాంతి మార్గమున మనలను నడిపించుటకును అంధకారములోను మరణపు నీడలోను ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వామి స్తుతి కలుగును గాక. పవిత్ర హృదయమును ఒక పశువుల కొట్టముగా ప్రభువునకు సమర్పించాలి. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, అందరము చాలా హడావిడిగా ఉంటూ ఉన్నాము. ఇక చివరి గడియలు వచ్చేసాయి. ప్రభు యొక్క జన్మాన్ని మనం కొనియాడుకోబోతు ఉన్నాము. ఇప్పటికే మనము క్యారల్స్ పాటలను ముగించుకొని ఉన్నాము, గృహాలను సందర్శించి ఉన్నాము, పశువుల కొట్టాలను మనము సిద్ధపరచుకొని ఉన్నాము. దేవుని యొక్క మందిరమును మనము ఎంతో సుందరంగా అలంకరణతో మనము నింపి ఉన్నాము. మరి ఈ విధంగా పండుగ కోసము అనేక విధాలుగా మనము సిద్ధపడి ఉన్నాము. సంతోషం, దేవుని స్తోత్రములు. పండుగ కోసము అనేక రకాలైనటువంటి సంసిద్ధపాటు మనం చేసి ఉన్నాము. కానీ ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది, ప్రభువు కోసము ఏమైనా చేశామా? గుడికి ఏమి కావాలి, ఇంటికి ఏమి కావాలి, పండుగకి ఏమి కావాలని ఆలోచిస్తూ ఉన్నాము. కానీ ప్రభువునకు ఏమి కావాలి అని ఆలోచన చేశామా? ప్రభువు కోరుకునేది, ప్రభువునకు అవసరమైంది ఒకే ఒక్కటి, నీ పవిత్రమైన హృదయము. అటువంటి హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? మరి ఈనాటి రెండు పట్టణాలు కూడా మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి. మనము మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాము, సమూయేలు గ్రంథము నుండి మనము చదువుకున్నటువంటి ఆ యొక్క పట్టణములో మనం ధ్యానించుకొని ఉన్నాము. ఏ విధంగా దావీదు దేవునికి ఒక మందిరమును నిర్మించాలని ఆరాటపడుతూ ఉన్నాడో దానిని ప్రభువు ఖండిస్తూ, నా మందిరమును నేనే నిర్మించుకుంటాను అని అంటూ ఉన్నాడో మనము చూడగలము. అవును ప్రియులారా, నేటి మొదటి పట్టణం నుండి మనము చదివినటువంటి ఈ యొక్క వాక్యములలో మనకు రెండు విషయాలు బోధపడుతూ ఉన్నాయి. మొదటిది సమూయేలు మరియు దావీదు ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, రెండవది దేవుని యొక్క వాగ్దానము. ఒకటి మానవ తలంపు, రెండవది దైవ సంకల్పం. ఒకటి మానవుల మేధస్సు, రెండవది దేవుని మహిమ. ఈ రెండు కూడా మనకు నేటి మొదటి పట్టణంలో కనిపిస్తూ ఉన్నాయి. దావీదు తన యొక్క జీవితాన్ని తిరగవేసుకున్నాడు. ఎక్కడి నుంచో వచ్చాను, ఈరోజు ఒక మహారాజుగా వెలుగొందుతూ ఉన్నాను, నాకంటూ గొప్ప ప్రాకారం గలటువంటి ఒక భవనము ఉంది, కానీ నా ప్రభువు ఒక గుడారంలో ఉండిపోతూ ఉన్నాడు. ఆయనకు
ఒక యోగ్యమైన మందిరమును నిర్మించాలి అని తలపెట్టాడు. వెంటనే దేవుని అడగడం లేదు, దేవుని కోరుకోవడం లేదు, ప్రవక్తను పిలుస్తూ ఉన్నాడు. నాతాను ప్రవక్తను పిలిచి, ఇదిగో ఇది నా ఆలోచన, ఇది నా ఆశ, నేను ప్రభువునకు మందిరం నిర్మించాలని అనుకుంటూ ఉన్నాను. నాతాను కూడా వెంటనే ముందుగా దేవుణ్ణి అడగకుండా, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా, దేవుని యొక్క సంకల్పంలో ఏమి ఉంది అని ఆయన గ్రహించకుండా వెంటనే దావీదు అంటూ ఉన్నాడు, నీవు మహారాజువు, నీకు అధికారం ఉంది, నీకు శక్తి ఉంది, నీకు వనరులు ఉన్నాయి, నీ రాజ్యంలో కీర్తి మహిమలు ఉన్నాయి, నీవు అనుకున్న దానికి ఇక తిరుగులేదు, నీవు తలపెట్టినట్టే నీవు వెళ్ళి మందిరమును నిర్మించుమని నాతాను ప్రవక్త కూడా అంటూ ఉన్నాడు. రెండు మానవ మదిలు కలిశాయి, రెండు మానవ ఆలోచనలు కలిశాయి, రెండు మానవ సిద్ధాంతాలు కలిశాయి. కానీ వారి ఇరువురు కూడా మేమిద్దరము ఇలా ఉండడానికి కారణము దేవాది దేవుడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయారు. మనం అడగవలసింది ముందుగా దేవుణ్ణి అన్నటువంటి ఆ యొక్క వాస్తవాన్ని వారు విస్మరించారు. అందుకొరకే వారి సంకల్పాన్ని దేవుడు తిరస్కరిస్తూ ఉన్నాడు. ఆ రోజే వెంటనే దేవుడు నాతాను ప్రవక్త కనిపించి, నీ వెళ్ళి నా సేవకుడు దావీదుతో చెప్పుము, ఆయన కాదు నా మందిరమును నిర్మించవలసింది. అక్కడ దేవుడు వేసే ప్రశ్న చాలా గొప్పది ప్రియులారా, నాకు నీవు మందిరమును నిర్మించగలవా? ఎంత గొప్ప ప్రశ్న. అంటే మానవుడు తనకున్న మేధాశక్తితో, తనకున్న అధికార బలముతో, తనకున్న రాజ్యపు కీర్తితో ఒక దేవునికి, సర్వోన్నతునికి, మహోన్నతునికి ఒక మందిరమును నిర్మించగలడా? దానిని దావీదు మర్చిపోయాడు. అందుకొరకు దేవుడు అంటూ ఉన్నాడు, దావీదు నీవు కాదు అని ఒక నూతన వాగ్దానాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిది, మానవుల ఆలోచన ఏమాత్రము పనికిరాదు. దేవుడు సంకల్పించినప్పుడు మానవుడు దేవుని యొక్క సంకల్పంలోనికి అడుగు పెట్టాలి, ఆయన యొక్క మదిలోనికి అడుగు పెట్టాలి, ఆయన చిత్తాన్ని గ్రహించడానికి ముందడుగు వేయాలి. దేవుని సంకల్పము స్థిరంగా ఉండిపోతూ ఉంది, ఆ విషయాన్ని మానవుడు గ్రహించాలి. అప్పుడు పరలోకపు ఆలోచన భూలోకంలో జరుగుతుంది, అప్పుడు భూలోకపు రక్షణ పరలోకానికి ఒక బాధ్యతగా మారుతూ ఉంది. అవును ప్రియులారా, ఇప్పుడు కూడా మనము మానవుల్లా కాకుండా దేవుడు నా నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు, నా నుండి ఎటువంటి మందిరమును కోరుకుంటూ ఉన్నాడు, నా మనసునే మందిరముగా మలచి ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు, ఆ విషయాన్ని నేను గ్రహిస్తూ ఉన్నానా అని ఈరోజు ప్రశ్నించుకోవాలి. మరి రెండవదిగా మనము గ్రహించే అంశము, దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను రెండు రాజ్యాలను స్థాపించబోతు ఉన్నాను, మొదటిది నీ కుమారుడు సొలొమోను, ఆయన ద్వారా రాజ్యము విస్తరించబడుతూ ఉంది, దేవాలయము నిర్మించబడుతూ ఉంది, కానీ అది శాశ్వతమైన రాజ్యము కాదు, కానీ నీ నుండి మరొక కుమారుని నేను ఉదయింపజేస్తాను, ఆయన నిర్మించబోయే రాజ్యము చిరకాలం ఉంటుంది అన్నటువంటి వాగ్దానము. ఒకటి, కనుమరుగయ్యే ఒక రాజ్యము, ఇంకొకటి కలకాలము నిలిచే ఒక రాజ్యము. మరి సొలొమోను తోటి తర్వాత ఆ రాజ్యం కూలిపోతూ ఉంది, ఆ దేవాలయం ధ్వంసం అవుతూ ఉంది. మరి దేవుని యొక్క వాగ్దానము కేవలము క్రీస్తులో, తన కుమారునిలో పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణమైన రోజే ప్రియులారా ఈరోజు. కాబట్టి పవిత్రుడైన దేవుడు, పరిపూర్ణమైన దేవుడు,
ఈ ప్రపంచమును అడుగుపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండగా మరి అటువంటి ప్రభువునకు ఎటువంటి హృదయాన్ని ఇవ్వగలము? పవిత్రమైన హృదయాన్ని ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేటి సువార్తలో కూడా మనకు జకరియా కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు ఈ ఆగమన కాలంలో రకరకాల వ్యక్తిత్వాలు కనిపించాయి. బప్తిస్మ యోహాను, మరియమ్మ, ఎలిజబెత్తమ్మ, మరి ఈరోజు జకరియా. వీరందరిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశము, అందరూ కూడా పవిత్రాత్మతో నింపబడి ఉన్నారు. అందుకొరకే వారు తమ యొక్క జీవితాలను ప్రభువును సమర్పించుకొని ఉన్నారు. అందుకొరకే ప్రభు యొక్క రాకడ కోసం వారి యొక్క మార్గాన్ని సంసిద్ధం చేసుకొని ఉన్నారు. అందుకొరకే ఒకరినొకరు తెలుసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క మహిమను పొగుడుతూ ఉన్నారు. మరే మాత స్తోత్ర గీతాన్ని మనం చూసాం. మరి ఈరోజు జకరియా స్తోత్ర గీతాన్ని చూస్తూ ఉన్నాము. దేవుడు తరతరములుగా ఆయన చేసిన వాగ్దానము ఈరోజు మన మధ్యలో నెరవేరబోతు ఉంది. అబ్రహామునకును అతని సంతతి వారుకును ఆయన చేసినటువంటి వాగ్దానము మన మధ్యలో అది సంపూర్ణం కాబోతు ఉంది. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! మరి రానున్నటువంటి మెస్సయ్య ఎటువంటి సందేశాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాము. ఈనాడు సువార్తలోని చివరి వాక్యాలలో ఆయన నాలుగు పదాలను వాడుతూ ఉన్నాడు. జకరియా స్తుతి గీతంలోని ఆ చివరి వాక్యాలలో మొదటిది, యేసు జన్మించినప్పుడు, దైవకుమారుడు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ముందుగా ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపజేస్తాడు. పాత నిబంధన, మొదటి సృష్టి సమస్తము కూడా అంధకారంలో ఉండగా దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. ఈ నూతన సృష్టి యేసుక్రీస్తు ఆగమనముతో ఆరంభమవుతుంది. ఇక్కడ మానవుడు పాపమని అంధకారంలో పడి ఉండగా దేవుడు తన యొక్క రక్షపు వెలుగును మనపై ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. మరి రెండవది, శాంతి మార్గములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అశాంతి, అలజడి, కొట్లాటలు, గొడవలు, విభజనలు, వీటన్నిటిలో మనకు శాంతి లేకుండా మనము నీరసించిపోతూ ఉన్నాము, కృషించిపోతూ ఉన్నాము, నిరుత్సాహంతో ఉంటూ ఉన్నాము. అటువంటి మన జీవితాలలో శాంతిని నింపి నడిపించడానికి యేసు ఈ లోకంలో జన్మించబోతూ ఉన్నాడు. మరి మూడవదిగా, మరణపు నీడలో ఉన్న వారిపై తన యొక్క రక్షణను అనుగ్రహిస్తాడు. మరణపు నీడలో భయము, వేదన, ఇటువంటి దుర్బలమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మానవునికి యేసు ప్రభు యొక్క రాకతో ఒక నూతన జీవము, మరణం తొలగించబడుతూ ఉంది. నూతన శకము, నూతన జీవము, నూతన కాలము, నూతన సృష్టి ఆరంభమవుతుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడలో రక్షణ వెలుగు, శాంతి మార్గము, మరియు నూతన జీవము, ఇవన్నీ కూడా దేవుని దయకు ప్రేమకు సంకేతాలుగా ఉంటూ ఉన్నాయి అని ఈనాటి సువార్త ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. అవును ప్రియులారా, దేవుడు మనల్ని సందర్శించడానికి వస్తూ ఉన్నాడు. చివరి వరకు మనతో ఉండే దేవుడు ఇమ్మానువేలుడు. మరి అటువంటి ప్రభువుని మనలో భద్రంగా దాచుకోవడానికి మన హృదయాన్ని సిద్ధం చేస్తూ ఉన్నామా? బాహ్యంగా కాకుండా ఆంతరంగికంగా ఆయనకు స్థలం కావాలి. కాబట్టి మన మనసులో ఆయనకు చోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలకించి ఉన్నాము. మరి కొన్ని క్షణాలలో మనము ఆ ప్రభు యొక్క రాకడను స్మరించుకుంటూ ఉన్నాము, పండగలో పాలుపంచుకోబోతు ఉన్నాము. ఇటువంటి తరుణంలో మన యొక్క హృదయాలను పవిత్రపరచి తన ప్రేమ మందిరంగా మలుచుకోమని వేడుకుందాము. మన యొక్క ఆధ్యాత్మిక అవసరాల కోసము, మన యొక్క ప్రాపంచిక అవసరాల కోసం ఆయనకు విన్నవించుకుందాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, ఈ లోకములో నీ ప్రేమ చిహ్నంగా ముందుకు సాగిపోతున్నటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. శ్రీసభ పాలకులు పాపుగారిని దీవించండి, మేత్రాలను దీవించండి,
గురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, సకల క్రైస్తవ మానవాళిని మేమందరం కూడా నీ ప్రేమకు సంకేతములుగా ఈ లోకంలో జీవించగలిగే మనసును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక సర్వేశ్వర, ఈ ప్రపంచాన్ని మీ యొక్క దయకు అంకితం చేస్తూ ఉన్నాము. అశాంతితో అలజడితో ఉన్నటువంటి ప్రపంచాన్ని మీ యొక్క కనుసన్నలలో ఉంచండి. ముఖ్యంగా కరోనా వ్యాధి ద్వారా బాధపడుతున్నటువంటి ఈ ప్రపంచాన్ని నీ యొక్క దయతో దీవించమని వేడుకుంటున్నాము. మమ్మందరిని కూడా సంరక్షించమని, నడిపించమని, లోకంలో శాంతిని సౌఖ్యమును స్థిరపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, మీ కానుకగా మేము పొందినటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి యొక్క తలంపులను దీవించండి, వారి యొక్క అడుగులను దీవించండి, వారి యొక్క పలుకులను దీవించండి, వారి యొక్క శ్రమను దీవించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా దీని అభివృద్ధి కోసం సహాయపడే ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీ యొక్క సాధనముగా ఈ యొక్క ఛానల్ని మలుచుకోమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ కాలములో మా కుటుంబాలను మీ శాంతితో నింపమని వేడుకుంటూ ఉన్నాము. మనస్పర్ధల ద్వారా, కొట్లాటల ద్వారా విభజింపబడేటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కుమారుని యొక్క ప్రేమను ఆ కుటుంబాలను రగిలించి వారిని బలపరచమని, నీ యొక్క బిడ్డలుగా మలుచుకోమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా కుటుంబాలలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా స్వస్థపరిచి మీ మహిమను వెల్లడించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థించుదాము. ఓ పరలోక సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, నీవు సర్వసృష్టికర్తవు, నీవు ప్రేమ స్వరూపుడవు, నీవు మహోన్నతుడవు. నీకు ఒక మందిరమును నిర్మించగల స్థాయి, అర్హత, యోగ్యత మాకు లేవు. మా చిన్నపాటి హృదయాన్ని స్వీకరించి దానిని మీకు ప్రియమైన ఒక కానుకగా మలుచుకోమని, మీకు యోగ్యమైన నివాస స్థలముగా దానిని మార్చమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని, దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమణి. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని, దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమణి. ఆశతో వచ్చితిని అర్పణగా నిలచితిని ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఆశతో వచ్చితిని అర్పణగా నిలచితిని ఆదరించుమా, ఆశీర్వదించుమా. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించు ఈ అర్పణలను కనికరముతో స్వీకరింపుము. వీటితో పాటు అయోగ్యులమైన మమ్ము ఆంక్షలు విధింపని నీ ఉదార ప్రేమతో అంగీకరింపుము.
నీ కుమారుని మహిమాయుత ఆగమనమునకు పరిశుద్ధ మనసులతో వేచి ఉండు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవ, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియజేశాను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలోను, అతని స్థుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిల్వ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భోజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా మీకే ఆరాధన మీకే ఆరాధన మీకే ఆరాధన మీకే ఆరాధన కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్తానమును స్మరించుచు జీవమునసగు యప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల్ అంతోని పీఠాధిపతిని గురువందతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము ఉత్తనమందు నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకొనుము మా అందరిపై దయచూపము దేవుని కన్నితలకు మరియమాతతోను పునీత యోసేపుతోను పునీత అపోస్తులతోను ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక క్రీస్తు రాకడకై మన యొక్క హృదయములను పవిత్రపరచమని పవిత్ర ఆత్మ ద్వారా అభిషేకించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళతలను సర్వదా కాపాడుము మేము మోక్ష అందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండును ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక రక్షణార్థం ప్రేమతో మన కొరకు ఇహలోకములో జన్మించిన క్రీస్తు ప్రభు ఆ ప్రభు యొక్క పరలోక విందులో పాల్గొన వచ్చిన
మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దేవేశ ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా ఎందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవము నీచు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవము నీచు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ నీ అద్భుత వరముల ద్వారా మేము నూతన శక్తిని బడయునట్లు అనుగ్రహింపుము. నీ కుమారుని జనన వేడుకలకు ఆరాధ్య భావముతో సిద్ధపడుచున్న మేము అతని నుండి శాశ్వత బహుమానమును కూడా ఆనందముతో స్వీకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడును గాక. ఆమీన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తపించు నయన మీకోసం జీవించు హృదయం, మీకోసం తపించు నయన మీకోసం జీవించు హృదయం, నీ దేహం ప్రేమాలయం, నీ జీవం స్నేహాలయం, నీ దేహం ప్రేమాలయం, నీ జీవం స్నేహాలయం, ఆరాధనా నా ఆరాధనా.
తపించు నయనం నీ కోసం జీవించు హృదయం